హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్ ఈరోజు నేను ఒక మంచి కిచెన్ టూల్ మీకు చూపించబోతున్నాను అదే స్పైరల్ కట్టర్ అండి చూసారు కదా ఈ గ్రీన్ కలర్ ఎంత చిన్నగా ఉందో స్పూన్ సైజ్లో ఉంది ఇది మనకి స్పైరల్గా కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ వెజిటేబుల్స్ని స్పైరల్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం ఎగ్జిబిషన్స్లో చూసే ఉంటాము ఇలా పొటాటోని స్పైరల్గా కట్ చేసి ఒక స్టిక్కి పెట్టి డీప్ ఫ్రై చేసిస్తారు రీసెంట్గా ఎగ్జిబిషన్స్లో ఎక్కువ సేల్ చేస్తున్నారు ఈ స్నాక్ని అండ్ నేను అది చూసినప్పుడు అనుకున్నాను ఈ మెషిన్ అంతా తెచ్చుకొని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలిరా బాబు అని అనుకున్నాను బట్ చూసారు కదా ఇది ఉందో నేను దీన్ని చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇలా డిఫరెంట్ ఐటమ్స్ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా అందుకనే నేను ఈ ప్రోడక్ట్ని తెచ్చుకున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి నేను క్యారెట్ కట్ చేస్తున్నాను యాక్చువల్గా కొంచెం క్యారెట్ అనేది హార్డ్గానే ఉంది ఎందుకంటే పొటాటో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా కట్ చేయడం ఈజీగా ఉంది క్యారెట్ వచ్చేసి హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వచ్చింది అని ఎనీవే కట్ అయిందండి యాక్చువల్గా అది నైఫ్ అంత షార్ప్గా ఉండదు అనుకున్నాను బట్ పాటు నైఫ్ ఎలా అయితే కట్ అవుతుందో సేమ్ అలాగే కట్ చేస్తుంది నేను ఇంత చిన్నది నిజంగా అలా స్పైరల్లాగా కట్ అవుతుందా లేదా అని డౌట్ పడ్డాను తీసుకునేటప్పుడు బట్ ఆ డౌటే లేదండి స్పైరల్ లాగా కట్ అవుతుంది చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఉంది మనం దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ కదా మనం స్పూన్స్తో పాటు దీన్ని కూడా స్టోర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా ఇప్పుడు బీట్రూట్ కూడా ఇవి దేనికి యూజ్ అవుతుందంటే మనం సలాడ్స్ వెజిటేబుల్ సలాడ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు డెకరేట్ చేసుకొని పిల్లల్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకొని దానికి యూజ్ అవుతుందండి ఎందుకంటే వాళ్ళు ఫుడ్ తినమంటే కొంచెం ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు అందులో ఇలాంటి వెజిటేబుల్స్ ఇట్లాంటివి సో ఇలా స్పైరల్గా కట్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేయించి తినేయించాలి అలా ట్రై చేయొచ్చు ఈ స్పైరల్ కట్టర్తో చాలా బాగుందండి ప్రోడక్ట్ మాత్రం నాకు మాత్రం బాగా నచ్చింది ఈ పొటాటోస్కి మాత్రం చాలా బెస్ట్ అండి ఇది యూస్ చేసుకోవడం కొంచెం క్యారెట్కి అయితే హార్డ్గానే ఉంది పొటాటో బీట్రూట్ అయితే ఇట్ ఈస్ ఓకే అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పొటాటోకి చాలా బెస్ట్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోయింది అండ్ ఈ షేప్స్ అనేవి మన పొటాటో షేప్స్ని బట్టి మనకి ఈ స్పైరల్ షేప్స్ అనేది వస్తాయి ఎందుకంటే స్టార్టింగ్లో కొన్ని సన్నగా ఉంటాయి కొన్ని లావుగా ఉంటాయి ఎండింగ్లో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ స్పైరల్ షేప్స్ అనేది వస్తాయి చాలా బాగుంది కదా ప్రోడక్ట్ సో ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే